హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మనం ఈరోజు మణికొండ లొకేషన్లో మనకు డ్యూప్లెక్స్ 3BHK ఫ్లాట్స్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయండి. మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది మనకు డ్యూప్లెక్స్ ఫ్లాట్ అనేది మనకు ప్రీకాస్ట్ కన్స్ట్రక్షన్ తోటి మనకు ఈ ఫ్లాట్స్ అనేటివి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మన మణికొండ లొకేషన్లో 4 ఎకర్స్లో మనకు 8 ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ తోటి మనకి ఈ డూప్లెక్స్ 3BHK ఫ్లాట్స్ అనేటివి కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అనేది. అండ్ ప్రాజెక్ట్ వైజ్గా చూస్తే మనకు టోటల్ 166 యూనిట్స్ అండి. మనకి ఈ విధంగా 3BHK డూప్లెక్స్ ఫ్లాట్ అనేది 166 ఫ్లాట్లు అనేటివి ఇందులో ఉన్నాయి. మనకు మొత్తం అన్ని ఫ్లాట్స్ అనేది 3BHK డూప్లెక్స్ మోడల్లోనే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అండ్ టోటల్ ఇది 4 ఎకర్స్లో డెవలప్మెంట్ చేస్తున్నారండి. మనకి ఎక్కువ శాతం వరకు 2 ఎకర్స్ అనేది ల్యాండ్స్కేపింగ్కే, వర్టికల్ గార్డెన్స్కే యూజ్ చేస్తున్నారు. అండ్ మనకు ఫ్లోర్ వైజ్గా చూసుకుంటే స్ట్రక్చర్ అనేది 1 బేస్మెంట్ అండ్ 1 స్టిల్ట్ అండ్ 8 అప్పర్ లెవెల్స్ అండి. 8 లెవెల్స్ ఉన్నాయి, మనకి 8 ఫ్లోర్స్ ఉన్నాయి. మనకి ఇందులో బిల్డ్ ఏరియా సైజ్ అనేది 2200 స్క్వేర్ ఫీట్ నుంచి 3600 స్క్వేర్ ఫీట్స్ సైజులో అవైలబుల్ ఉన్నాయండి. అండ్ 2200 స్క్వేర్ ఫీట్ నుంచి 3600 స్క్వేర్ ఫీట్ సైజులో మనకి ఇందులో డూప్లెక్స్ 3BHK ఫ్లాట్స్ అనేటివి అవైలబుల్ ఉన్నాయి. అండ్ వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ చేశారు. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తుంది డెమో డూప్లెక్స్ 3BHK ఫ్లాట్ అండి. ఇదే విధంగా ఉంటుంది యాస్టిస్గా కన్స్ట్రక్షన్ అనేది. అండ్ మనకి మెయిన్గా గ్రీనరీ వెంటిలేషన్కి ప్రయారిటీ ఇచ్చారు. అండ్ ఫ్లాట్ యొక్క బాల్కనీ ఇప్పుడు మీరు వీడియోలో చూస్తుంది. మనకి ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్లో అవైలబుల్ ఉన్నాయండి. అండ్ మన కమ్యూనిటీస్ వైజ్గా క్లబ్ హౌస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు, జిమ్ ఉంది, పార్టీ హాల్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఇండోర్ గేమ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. అండ్ మనకి చిల్డ్రన్ ప్లే ఏరియా అండ్ ల్యాండ్స్కేప్డ్ గార్డెన్స్ అనేటివి ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి సిట్అవుట్ ఏరియా మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. అండ్ మనకి హ్యాండ్ వాష్ ఏరియా, కామన్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. ఇది హ్యాండ్ వాష్ ఏరియా. మన కామన్ వాష్రూమ్ అనేది ఇక్కడ అవుట్ సైడ్ ప్రొవైడ్ చేశారు. మనకు బాల్కనీ ఏరియా మీకు చూపిస్తున్నాను, సిట్అవుట్ ఏరియా అనేది. మనం ఇప్పుడు మళ్ళీ ఫ్లాట్లోకి ఎంటర్ అయ్యాము. మీకు లివింగ్ రూమ్ అనేది ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు, స్టేర్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ డైనింగ్ స్పేస్ అనేది మీకు క్లియర్గా చూస్తున్నారు. ఇది టీవీ యూనిట్ అండి. అండ్ ఇది మనకు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న 1st బెడ్రూమ్ అండి. మనకు వెంటిలేషన్ లైట్ అవైలబిలిటీ చాలా బాగుంది. అండ్ ఈ బెడ్రూమ్కి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. మనకు కన్స్ట్రక్షన్ డిజైన్ మోడల్ అంతా చాలా డిఫరెంట్గా ఉంటుందండి. కంపెనీ వాళ్ళ కన్స్ట్రక్షన్ అనేది ప్రీవియస్ లాస్ట్ 20 ఇయర్స్ నుంచి వాళ్ళు మార్కెట్లో డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి మనకు విల్లాస్, అపార్ట్మెంట్స్ అండ్ ఫామ్ హౌసెస్ అనేటివి కన్స్ట్రక్షన్ చేసి సేల్ చేస్తున్నారు. మనం ఇప్పుడు స్టేర్స్ ద్వారా మనకు టాప్ ఫ్లోర్లోకి వెళ్తున్నాం. ఎవరైతే 2000 స్క్వేర్ ఫీట్ అబోవ్ ఉండి ఇన్కేస్ 3000 స్క్వేర్ ఫీట్ వరకు రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళకి ఇది మనకు మీరు వీడియోలో చూస్తుంది స్టడీ రూమ్ అండి. మనకు స్టడీ పర్పస్గా ఒక సపరేట్ స్పేస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు కన్స్ట్రక్షన్లో. 3000 స్క్వేర్ ఫీట్ వరకు ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో మణికొండ లొకేషన్లో వాళ్ళందరికీ మంచి గేటెడ్ కమ్యూనిటీలోనే మనకు డ్యూప్లెక్స్ 3BHK కమ్యూనిటీ ఫ్లాట్స్ అనేటివి మనకు యూజ్ అవుతాయండి. మీకు స్టడీ రూమ్ ఏరియా మీకు కవర్ చేస్తున్నాను. అండ్ మనం ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం. మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి మీరు వీడియోలో చూస్తుంది. స్పేస్ వైజ్గా మనకు ఎక్కువ స్పేస్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి, బడ్జెట్ వైజ్గా మనకు కొంచెం నార్మల్ ఫ్లాట్గా మనకు నార్మల్ 2000 స్క్వేర్ ఫీట్ కంటే కొంచెం పెద్ద ఫ్లాట్కి అఫోర్డ్ చేయగలిగితే, ప్రజెంట్ ఉన్న మార్కెట్ మిగతా ప్రాజెక్ట్స్తో పోల్చుకుంటే రీజనబుల్ ప్రైస్లోనే వీళ్ళు అవైలబుల్ ఉన్నాయండి యూనిట్స్ అనేటివి. ఇది డ్రెస్సింగ్ ఏరియా. అండ్ మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు మాస్టర్ బెడ్రూమ్కి.
మనకు డ్యూప్లెక్స్ ఫ్లాట్ మాత్రం చాలా స్పేషియస్గా ఉంది. మెయిన్ ఏంటంటే మనకు సిట్అవుట్ ఏరియా అనేది మెయిన్ అడ్వాంటేజ్. మనకు సిట్అవుట్ ఏరియా కూడా ఎల్ షేప్లో ఉందండి మొత్తం టోటల్ డ్యూప్లెక్స్ ఫ్లాట్కి. మీ గ్రౌండ్ ఫ్లోర్లో కవర్ చేశాను. మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ఫ్లాట్ సైజ్ అనేది 3200 అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్లో డ్రెస్సింగ్ యూనిట్ అండ్ టీవీ యూనిట్ అనేది మీరు వీడియోలో క్లియర్గా చూస్తున్నారు. అండ్ మాస్టర్ బెడ్రూమ్కి స్ట్రైట్గా ఆపోజిటే మనకి గెస్ట్ బెడ్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి. మరి ఇప్పుడు గెస్ట్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుదాం. మీకు ఏమైనా డీటెయిల్స్ మిస్ అయితే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ మా వీడియో ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు రిక్వైర్మెంట్ ఏమైనా ఉంటే మీకు ఫోన్ నెంబర్ ఏదైతే డిస్ప్లే అవుతుందో ఆ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ పొందగలరు. ఇన్ కేస్ ఫోన్ నాట్ రీచబుల్గా ఉంటే కూడా మీరు వాట్సాప్ ద్వారా కూడా డీటెయిల్స్ లింక్ షేర్ చేస్తే వాళ్ళు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు. 3 బెడ్రూమ్స్కి మనకు అటాచ్డ్ వాష్రూమ్స్ ప్రొవైడ్ చేశారండి. మన గ్రౌండ్ ఫ్లోర్లో అవుట్ సైడ్ సిట్అవుట్ ఏరియాలో మనకు కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.